సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అప్పడపల్లి గ్రామంలో ప్రమాదానికి గురైన హమాలీ కార్మికులకు వైద్య ఖర్చులు ఐకేపీ వారే భరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. దుబ్బాక మండలంలోని అనేక గ్రామాల్లో హమాలీ కార్మికులు ఐకేపీ కొలవల కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు. మొన్న రాత్రి అప్పడపల్లి గ్రామంలోని హమాలీ కార్మికుడు చిలుకోటి రాజిరెడ్డి హమాలీ చేస్తున్న క్రమంలో లోడ్ చేసిన తర్వాత లారీలో ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటే లారీలు ఉన్నటువంటి వడ్డ లోడ్ పూర్తిగా హమాలీ కార్మికుని పై కూలి నడుము విరిగి కాలు చేతుకు గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి పని చేసుకోలేనటువంటి దీనస్థితికి దిగజారిపోయాడు. ఆ కుటుంబానికి కూడా పెద్ద దిక్కు అతనే కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. ముఖ్యంగా ఐకేపీ కొనుగోలు కేంద్రం కాబట్టి ఐకేపీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మెడికల్ ఖర్చులు పూర్తిగా ఐకేపీ నుంచే భరించాలని చెప్పి సీనియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామీణ స్థాయిలో అమలు చేస్తున్న కార్మికులు వెల్ఫేర్ బోర్డు తేవాలి, ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి అనేక డిమాండ్స్ చేసినా ప్రభుత్వానికి కనీసం చెల్లం ఉండట్లేదు. ఇట్లాంటి దారుణాల వల్ల కుటుంబాలకు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ పథకాలను ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు.